ఫస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ముందులానే మళ్ళీ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా హీరోయిన్కి కూడా దెయ్యాలు కనిపించడం స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అవని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. హీరోయిన్ చాలా భయపడుతూ నా కళ్ళకి దయ్యాలు కనిపిస్తుంది అని ఫీల్ అవుతూ హీరోకి చెప్తుంది, నీకేం కాదు, నేను నీ పక్కనే ఉన్నాను, నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాడు. హీరోయిన్ అయితే భయపడడం వల్ల చెప్పులు కూడా వేసుకోకుండా బయటకు వచ్చింటుంది. సో హీరో తీసుకుని వచ్చి హీరోయిన్ కి వేస్తుంటాడు. నువ్వు ఫస్ట్ టైం దయ్యాల్ని చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యావు, ఏం చేసావని అడిగినప్పుడు చాలా భయపడేవాణ్ణి, చాలా రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాణ్ణి, ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో సేమ్ అలానే, కానీ అదంతా ఒక రోజు మారిపోయింది అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు హీరో చాలా చిన్న అబ్బాయిగా ఉండేవాడు. ఒంటరిగా కూర్చొని బాల్తో ఆడుకుంటున్నప్పుడు ఆపోజిట్ లో ఎవరో ఆ బాల్ ని తీసి వేస్తారు. ఇంకా హీరో తీసుకుందామని వెళ్ళినప్పుడు ఒక చెయ్యి వచ్చి పట్టుకుంటుంది. అంతే ఆ దెయ్యంని చూసి ఏడ్చుకుంటూ కూర్చోంటాడు. అప్పుడే హీరో అంకుల్ అక్కడికి వచ్చి, ఏం లేదు, అక్కడ చూడు అవంతా వెళ్ళిపోయింది, ఈ లోకంలో అందరికీ ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది, దాన్ని చూసి భయపడి పరిగెత్తామంటే ఎప్పటికీ పరిగెత్తుతూనే ఉండాల్సి వస్తుంది, ఏదో ఒక రోజు దాన్ని నువ్వు ఫేస్ చేసావంటే అది నీకు పెద్ద ప్రాబ్లంగానే అనిపించదు అని అడ్వైస్ ఇస్తుంటాడు. అంకుల్ చెప్పిందంతా విని, నేనెలా అలా అంత చేయగలను, నాకు చాలా భయం వేస్తుంది, అంతేకాకుండా నేను ఒంటరిగా కదా ఉన్నాను అని చెప్పినప్పుడు నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నావు, నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను, సరే రా ఇంటికి వెళ్దామని తీసుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు నేను కూడా నీకు ఇదే చెప్తున్నా, నువ్వు ఒంటరిగా అంతా లేవు, నేను నీతోనే ఉన్నాను, నువ్వు దేని గురించి భయపడుకు, రా వెళ్దామని తీసుకుని వెళ్తుంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళి అంకుల్ దగ్గర జరిగిందంతా చెప్తాడు. యాంజీ కూడా దెయ్యాలని చూడగలుగుతుంది అని హీరో చెప్పగానే అంకుల్ చాలా ఫీల్ అవుతాడు, నేను అనుకున్నట్లే జరిగిందే అని. ఇంకా హీరో కళ్ళకి ఆపరేషన్ చేస్తే ఈ పవర్ అంతా వెళ్ళిపోతుంది అని మనీ చేర్చి పెట్టుంటాడు కదా. ఇప్పుడు ఆ మనీతో యాంజీకి ఫస్ట్ ఆపరేషన్ చేద్దాం, తను నాలాగా బాధపడకూడదు అని చెప్తుంటాడు. అప్పుడు అంకుల్ వచ్చి, తను ఇప్పుడే 5 ఇయర్స్ తర్వాత కోమాల నుండి మేల్కొంది, సో ఇదంతా తనకి టెంపరవరీగా కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా తనకి ఈ పవర్ కొద్ది కొద్దిగా వెళ్ళిపోతుంది, నువ్వు చేయాల్సిందంతా ఇప్పుడు తనతోనే ఉండి తనని బాగా చూసుకో అని చెప్తుంటాడు. ఇంకా హీరోయిన్ మేల్కొనే లోపే హీరో మెసేజ్ చేసింటాడు, ఈరోజు ఏం ప్లాన్ అని, ఈరోజు మార్నింగ్ ప్రొఫెసర్ జూని మీట్ అవ్వాలి, నేను నిన్ను ఆఫ్టర్నూన్ వచ్చి మీట్ అవుతాను అని చెప్తుంది. చాలాసేపు ఆలోచించి మిస్ యూ అని మెసేజ్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా ఆ మెసేజ్ని చూసి నవ్వి, అయ్యో లేట్ అయింది అని ఫాస్ట్గా రెడీ అవుతుంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ని చూపిస్తారు. ఆ పర్సన్ ఫారెస్ట్లోకి తన కుక్కను తీసుకుని వేటాడటానికి వెళ్ళినట్లు ఉన్నాడు. ఇప్పుడు తన కుక్క ఏం చేస్తుందంటే అక్కడి నుండి ఫాస్ట్గా ఒక ప్లేస్కి వెళ్ళి వాసన పడుతుంటుంది. ఆ పర్సన్ ఏముంది అక్కడ అని చూసినప్పుడే తెలుస్తుంది అక్కడ ఎవరినో చంపి పూడ్చిపెట్టిండారు అని. ఇది ఏ ప్లేస్ అంటే ప్రొఫెసర్ జూ హీరో నాన్నని చంపాడు కదా ఆ ప్లేసే. ఇక్కడేమో ఏమీ చేయనట్లు మంచోడిలా హీరోయిన్కి కౌన్సిలింగ్ ఇస్తుంటాడు. ఏమని అర్థం కాలేదు, హీరోయిన్ ని తన క్లినిక్ కి రమ్మని చెప్తూనే ఉంటాడు. నువ్వు క్లినిక్ కి వచ్చి ఇలా డాగ్స్ తో ఆడుకున్నావంటే నీకు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది, సో అప్పుడప్పుడు క్లినిక్ కి రా అని చెప్తుంటాడు, ఖచ్చితంగా వస్తాను అని చెప్తుంటుంది. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ కి సడన్ గా కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుంది. అప్పుడు ఈ ప్రొఫెసర్ తన చేయిని హీరోయిన్ తల మీద పెట్టి ఏమైంది అని అడుగుతుంటాడు. ఇప్పుడు వీడి చేతికి ఉన్న వాచ్ సౌండ్ ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక సౌండ్ వినిపించుంటుంది, రెండు సిమిలర్ గానే ఉందే అని హీరోయిన్ కి అనిపిస్తుంది, కానీ సరిగ్గా గుర్తు రావడం లేదు. ఇంకా నార్మల్ అయిన తర్వాత వీడు ఏమైంది అని అడిగినప్పుడు, లేదు యాక్సిడెంట్ అయిందంతా మళ్ళీ గుర్తొస్తుంది అన్నప్పుడు, అదంతా ఎందుకు తలుచుకుంటున్నావు, మంచి విషయాల్ని మాత్రం తలుచుకో, యాక్సిడెంట్ గురించి మర్చిపో అని చెప్తుంటాడు. ఇంకా హీరోయిన్ వచ్చి, తిను హీరో లవ్ చేసుకుంటున్నారు అని ప్రొఫెసర్ జూకి చెప్తుంది. ఇప్పుడు వీడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే హీరో దగ్గరికి తీసుకుని వెళ్తుంటాడు. హీరో కూడా కరెంట్ గా ఒక ప్లేస్ లో నిల్చుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా డ్రాప్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా హ్యాపీగా వెళ్తున్నప్పుడు వీళ్ళనే కోపంగా చూస్తుంటాడు. కట్ చేసి సీనియర్ బాయ్స్ ని చూపిస్తారు. హీరో అంకుల్ గురించే మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. తను ఎందుకు అలా చెప్పాడు, నీకేమైనా అర్థమైందా అని శాంగ్ అడుగుతుంటాడు. ఏమంటే పోలీస్ స్టేషన్ లో నుండి వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత అంకుల్ పిలిచి మాట్లాడింటాడు కదా, అక్కడ ఏం మాట్లాడింటాడంటే మీరిద్దరూ పార్క్ పక్కనే ఉండండి అని చెప్పగానే శాంగ్ నోరైతే ఊరికనే ఉండదు కదా, అయితే పార్క్ మాతో కలిసి వర్క్ చేయడానికి ఆలోచిస్తారా అని అడుగుతుంటాడు. అంతే అంకుల్ తల మీదనే ఒకటిచ్చి, నేను చెప్పేది మాత్రం విను, ఆ ప్రొఫెసర్ జూ వల్ల పార్క్ కి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని మీకు తెలిస్తే వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి అని చెప్పింటాడు. అలా ప్రొఫెసర్ వల్ల పార్క్ కి ఏం ప్రాబ్లం వస్తుంది అని ఇద్దరు ఆలోచిస్తుంటారు. ఇంకా హీరో హీరోయిన్ ని కాలేజ్ కి తీసుకుని వెళ్ళింటాడు, ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ కంటికి దెయ్యాలు కనిపిస్తుంది కదా, దానివల్ల నువ్వు ఎప్పుడు వాటిని చూసినా భయపడి పరిగెత్తకూడదు, సో ఇలా ఫైట్ చేయాలి అటాక్ చేయాలి అని నేర్పిస్తుంటాడు. కానీ హీరోయిన్ కి అయితే నేర్పించాల్సిన అవసరమే లేదు, వాడి కంటే బాగానే ఫైట్ చేస్తుంది కదా. హీరో అయితే నేర్పించడానికి వెళ్ళినట్లు లేదు, బాగా తనులు తింటుంటాడు. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడే శాంగ్ ఇంకా రాన్ ఇద్దరు ఆ ప్లేస్ కి వస్తారు. ఇద్దరు వర్కౌట్ చేస్తున్నామని చెప్పి రొమాన్స్ చేస్తున్నారా అని చెప్తూ వెళ్తుంటాడు. హీరోయిన్ కి ఏం గుర్తులేదు కదా, సో ఇద్దరు ఇంట్రో ఇచ్చుకుంటారు.
ఫైట్ చేయడం ఎలా అని నేర్పిస్తున్నావా? నాకైతే జూడో, కుంఫు, కరాటే ఇలా అన్నీ వచ్చు, మార్షల్ ఆర్ట్స్ కూడా నాకు బాగా వచ్చు అని శాంగ్ చెప్తుంటాడు. సెల్ఫ్ డిఫెన్స్ అంతా ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకోవాలి, నా నేను నేర్పిస్తా అని పిలుస్తుంటాడు. వెంటనే హీరో వెళ్ళి జాగ్రత్తరా అంటాడు. కానీ హీరో వాడి కోసం చెప్తే తనని నేనేం చేయను, నువ్వు భయపడకు అని చెప్పి రోడ్ లో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకడు ఇలా వచ్చి చేయి వేస్తే ఏం చేస్తావనగానే హీరోయిన్ వాడి చేయిని తిప్పి ఒకటిస్తుంది చూడండి అంతే. శాంగ్ అక్కడే కింద పడి గట్టిగా అరుస్తుంటాడు పెయిన్ గా ఉందని. ఇంకా నలుగురు కలిసి తింటుంటారు. అప్పుడే శాంగ్ కి ఒక విషయం తెలుస్తుంది, వీడికి ఏమంతా నాకు వచ్చు రా నేర్పిస్తా అని చెప్పింటాడు, అదంతా హీరోయిన్ కి ఆల్రెడీ తెలుసు, ఈ విషయం నువ్వు ముందే చెప్పాలి కదా అని అడుగుతుంటాడు. ఇంకా రాన్ వచ్చి నీకు పాత విషయాలన్నీ గుర్తొచ్చిందా అని అడుగుతుంటాడు. అప్పుడే కదా హీరోయిన్ ని యాక్సిడెంట్ చేసిన వాడిని కనిపెట్టగలరు దాని వల్ల అడుగుతుంటాడు. ఇంకా హీరోయిన్ గుర్తులేదు కానీ ఖచ్చితంగా గుర్తొస్తుంది అని చెప్పినప్పుడు శాంగ్ వెంటనే యాక్సిడెంట్ ఎలా అయింది అన్నది గుర్తు రాకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఎలా పార్క్ ని మర్చిపోయావు, వాణ్ణి మాత్రమే కాదు నువ్వు రాన్ ని కూడా మర్చిపోయావు, రాన్ నీ కోసం ఎంత బాధపడ్డాడో తెలుసా, చాలా రోజులు నీ కోసం ఏడ్చాడు అని శాంగ్ చెప్పడానికి వచ్చేలోపే రాన్ ఫుడ్ ని తీసి వాడి నోట్లో పెట్టి మాట్లాడనివ్వకుండా చేసేస్తాడు. ఇంకా ఇక్కడ ఇంట్లో హీరోయిన్ అమ్మ ఎవరితోనో మాట్లాడుతుంటుంది, ఎందుకంటే ఈ ఇల్లుని అమ్మేసి వాళ్ళు ముందున్న ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు కదా, సో దాని గురించి మాట్లాడుతుంటుంది. హీరోయిన్ అయితే ఇప్పుడే వెళ్ళాలా అనగానే ఇప్పుడు కాదు ఇల్లు ఎప్పుడైతే సేల్ అవుతుందో అప్పుడు వెళ్ళిపోదామంటుంది. కానీ హీరోయిన్ మాత్రం చాలా ఫీల్ అవుతుంది హీరోని వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది అని. ఇంకా హీరో అంకుల్ కి ఒక కాల్ వస్తుంది, పోలీస్ ఆఫీసరే కాల్ చేస్తాడు, హీరో నాన్న కనిపించడం లేదు అని ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింటాడు కదా, సో కాల్ చేసి తనని మేము కనిపెట్టేశాము అని మీరొచ్చి తనేనా అని చూసి చెప్పాలి అన్నప్పుడు ఏంటి నేనొచ్చి చూసి చెప్పాలా అని వెళ్ళి చూస్తాడు. అప్పుడే అది హీరో నాన్న అని ఇంకా తను చనిపోయాడని అంకుల్ కు తెలుస్తుంది. అంకుల్ అయితే చాలా బాధతో నేను ఇప్పుడు ఈ విషయాన్ని పార్క్ కి ఎలా చెప్పాలి అని చాలా ఫీల్ అవుతుంటాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ వచ్చి మేము తన బాడీని అటాప్సీ చేయాలని అనుకుంటున్నాం, ఎందుకంటే తన గొంతుని నలిపే ఎవరో చంపిందారు, ఎవరో తనని హత్య చేశారేమోనని డౌట్ గా ఉంది, దానికి అటాప్సీ చేస్తేనే తెలుస్తుంది అని చెప్తాడు. అంకుల్ కి అయితే బాగానే అర్థమైపోయింది ప్రొఫెసర్ జూనే ఇలా చేసింటాడు అని. ఇప్పుడు ఈ కేసు గురించి న్యూస్ లో కూడా చెప్తుంటారు. ఆ న్యూస్ ని చూసి ఈ ప్రొఫెసర్ జూ అయితే నవ్వుతుంటాడు. ఇంకా అంకుల్ కి హీరోతో ఈ విషయం ఎలా చెప్పాలని అర్థం కాక నిల్చుంటాడు. మీరు వచ్చేసారా నేను షాప్ కి వెళ్ళొస్తాను, మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి వెళ్తున్నప్పుడు మీ నాన్నని కనిపెట్టేశారు, సో రా వెళ్దామని పిలుస్తాడు. కానీ హీరోకి ఏం జరిగిందో తెలియదు కదా, సో నేను రాను మీరు కావాలంటే వెళ్ళండి అంటాడు. అంకుల్ ఆ మాట వినగానే కోపంగా అరుస్తాడు, రా అని చెప్తే రావా అంటాడు. ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నాడు అన్నట్టు చూస్తుంటాడు. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతనే తెలుస్తుంది వాళ్ళ నాన్న చనిపోయారు అని. వాళ్ళ నాన్నని అలా చూడగానే హీరో గట్టిగా ఏడుస్తాడు, ఏమైంది అని అడుగుతూనే ఉంటాడు. ఇంకా ఆ టైంలోనే పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. ఆ సీనియర్ అమ్మాయి ఫ్రెండ్ ఇంకా హీరో నాన్న ఇద్దరు ఒకేలానే చనిపోయారు అని తెలిసిన వెంటనే డాక్టర్ ని చూడటానికి వెళ్ళిపోతారు. అవును ఇద్దరు ఒకేలానే చనిపోయారు, ఇద్దరిని గొంతు నలిపే చంపిండారు అని డాక్టర్ అన్నప్పుడు అయితే డిఎన్ఏని పెట్టి కనిపెట్టచ్చు కదా, అటాప్సీ చేస్తే తెలిసిపోతుంది కదా అని పోలీస్ ఆఫీసర్ చెప్పగానే అవును తెలిసిపోతుంది కానీ దానికి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలి కదా అని చెప్తాడు. అలానే ఇప్పుడు హీరోని చూపిస్తారు, అంకుల్ వచ్చి ఆ అటాప్సీ ఫామ్ ని పెట్టుకుని నిల్చుంటాడు. మీ నాన్నని ఎవరో చంపారు అని పోలీసులకి డౌట్ గా ఉంది, దానివల్ల బా ఆలోచించి ఈ ఫామ్ లో సైన్ చేయని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. హీరోకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాలేదు, హీరో వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది, ఇప్పుడు నాన్నకి ఇలా అయిపోయింది అని ఆలోచించి ఆ ఫామ్ లో సైన్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ కి జరిగిందేమీ తెలియదు కదా, హీరో నిన్న నైట్ నుండి కాల్ లిఫ్ట్ చేయలేదు అని వాడి మీద కోపంగా ఉంటుంది, ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ హీరో వాళ్ళ నాన్నకి చేయాల్సిందంతా చేస్తుంటాడు. ఇంకా హీరో కాల్ లిఫ్ట్ చేయలేదని ఇంటికి వెళ్ళిపోతుంది కానీ అక్కడ కూడా ఉండడు. ఆ టైంలోనే ప్రొఫెసర్ జూ కాల్ చేసి కౌన్సిలింగ్ కోసం పిలుస్తాడు, ఈ రోజు మనం కౌన్సిలింగ్ కి వేరొక ప్లేస్ కి వెళ్తున్నాం, అది ఇక్కడి నుండి చాలా దూరం ఉంది అని చెప్పి కార్లో తీసుకుని వెళ్తుంటాడు. కానీ హీరోయిన్ వాడు చెప్పిందంతా ఏమీ వినకుండా హీరో గురించి ఆలోచిస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ కి హీరో దగ్గర నుండి కాల్ వస్తుంది కానీ అంకులే కాల్ చేసింటాడు కంటిన్యూస్ గా కాల్ రావడం వల్ల. ఇంకా జరిగిన విషయం చెప్పగానే హీరోయిన్ ఏడుస్తుంది, నేను ఇంకాసేపట్లో అక్కడ ఉంటాను అని అక్కడి నుండి హీరోని చూడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో అక్కడ ఒంటరిగా చాలా బాధగా కూర్చుంటాడు. వాడి దగ్గరకు వెళ్ళి నా దగ్గర జరిగింది చెప్పిండొచ్చు కదా, నాకు చాలా బాధగా ఉంది సారీ అని చెప్తుంది. ఆ టైంలోనే హీరో కోసం ఎవరో వస్తారు. ఇంకా హీరోయిన్ అంకుల్ని చూసి మీరేనా నాకు కాల్ చేసింది అని మాట్లాడుతుంటుంది. అప్పుడే హీరో వాళ్ళ నాన్న ఫోటోని హీరోయిన్ చూస్తుంది. ఆ ఫోటోని చూసిన వెంటనే హీరోయిన్ కి ఒకలా అవుతుంది. అప్పుడే ఒక పెద్ద విషయం మనకు తెలుస్తుంది, ఏమంటే హీరోయిన్ 5 ఇయర్స్ ముందు టెంపుల్ కి వెళ్ళింటుంది ఎగ్జామ్ అంతా బాగా రాయాలి అని. అప్పుడే నేను హీరో నాన్నని చూసా అని అంకుల్ కి చెప్తుంది. అంకుల్ అయితే చాలా ఎక్సైట్మెంట్ తో ఏం చెప్పాడు తను అని అడుగుతుంటాడు. యాక్చువల్లీ ఏమైంటుందంటే 5 ఇయర్స్ ముందు హీరోయిన్ టెంపుల్ నుండి బయటికి వస్తున్నప్పుడు హీరో నాన్నని చూసింటుంది. తను హీరోయిన్ దగ్గరకు వచ్చి ఒక బ్యాగ్ ని ఇచ్చి నాకు ఒకే ఒక హెల్ప్ చేయండి, దీన్ని నా కొడుకు దగ్గర ఇచ్చేయండి, అడ్రస్ ఇందులో ఉంది, వాడి పేరు కూడా ఇందులో ఉంది అని ఇచ్చి ఆ ప్లేస్ లో నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే
అంటే హీరో అంకుల్ ని ఫాలో అవుతూ ప్రొఫెసర్ జూ వస్తుంటాడు. హీరోయిన్ ప్రొఫెసర్ జూని నోట్ చేసిండదు. ఓకే, ఆ బ్యాగ్ లో అలా ఏముందో చూసావా అన్నప్పుడు ఆ బ్యాగ్ లోపల ఒక బ్రేస్లెట్ లాంటిది ఉనింది. దాంతో పాటు హీరో పేరు ఇంకా అడ్రస్ ఉనింది అని చెప్తుంది. ఇప్పుడు అంకుల్ వచ్చి ఆ బ్యాగ్ ఇప్పుడు ఎక్కడ ఉందని తెలుసా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ చాలా ఆలోచించడం వల్ల హీరోయిన్ కి మళ్ళీ కళ్ళు తిరుగుతున్నట్లు అవుతుంది. ఓకే, ఎక్కువ ఆలోచించకు, నువ్వు రెస్ట్ తీసుకో అని హీరో నాన్న నీకు ఇచ్చింది హీరోకి చాలా ఇంపార్టెంట్, సో దాని గురించి నీకు ఏమైనా గుర్తొస్తే మర్చిపోకుండా చెప్పు అని చెప్పేసి బయటకు వెళ్తే ప్రొఫెసర్ జూ అక్కడ ఉంటాడు. చేసేదంతా చేసి ఇప్పుడు ఇక్కడొచ్చావా అన్నట్లు హీరో అంకుల్ చూస్తుంటాడు. బయటకు వెళ్ళి ఆ ప్రొఫెసర్ తో గొడవ పడుతుంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చింటావని, స్టూడెంట్ ఫాదర్ చనిపోతే నేను వచ్చి చూడకూడదా అని చెప్తుంటాడు. నువ్వు అబద్ధం చెప్పుకు, నేను నిన్ను 18 ఇయర్స్ బిఫోరే చూశాను. పార్క్ బాడీని వదిలి ఏ ఈవిల్ స్పిరిట్ అయితే బయటకు వెళ్ళిందో ఇప్పుడు అదే ఈవిల్ స్పిరిట్ ప్రొఫెసర్ బాడీలో ఉంటుంది. అందుకే అంకుల్ ఇలా చెప్తుంటాడు, హీరో అమ్మని చంపింది నువ్వే, ఇప్పుడు తన నాన్నని చంపడానికి కారణం కూడా నువ్వే అని తిట్టుంటాడు. వీడు నేను కాదు అని చెప్తాడనుకుంటే ఫుల్ విలన్ గా చేంజ్ అయ్యి, అయితే పార్క్ బాడీలో నుండి నన్నెందుకు బయటకు రప్పించారు, అందుకే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ అని వీడు చెప్పగానే గొడవ పెద్దదవుతుంది. వాడైతే హీరో అంకుల్ చేయిని గట్టిగా పట్టుకొని, నేను నీకు ఆల్రెడీ వాన్ చేశాను, నా గురించి తెలుసుకోవాలి అని ఆశపడకు అని, చూడు ఇప్పుడు ఏమైంది అని చెప్తుంటాడు. ఆ అబ్బాయి బాడీలో నుండి బయటకు రా అని అంకుల్ చెప్తే అది కుదరదు, ఇప్పుడు మేమిద్దరం ఒకటైపోయాం, వీడు నాకు రుణపడి ఉన్నాడు, నేను ఇప్పుడు వాడి బాడీలో నుండి వెళ్ళిపోయానంటే వీడు చనిపోతాడు అని చెప్తుంటాడు. యాక్చువల్లీ ఇప్పుడు ప్రొఫెసర్ జూకి ఏమైంది అని చూపిస్తారు. ప్రొఫెసర్ జూ అమ్మని వాళ్ళ నాన్న చాలా టార్చర్ చేసేవాడు, అమ్మని ఎలా అయినా నాన్న దగ్గర నుండి కాపాడాలి అని ఒక నార్మల్ అయిన అబ్బాయిగానే ఉనింటాడు. ఇప్పుడే ఆ ఈవిల్ స్పిరిట్ ప్రొఫెసర్ జూ వీక్నెస్ ని యూస్ చేసుకుని వాడికి హెల్ప్ చేస్తా అని వాడి బాడీలోకి వెళ్ళి తన నాన్ననే చంపేసింటుంది. దాని వల్ల చుట్టూ ఉన్న పిల్లలందరూ మీ అమ్మనే మీ నాన్నని చంపేశారు అని ఎగతాళి చేస్తుంటారు. వీడు అప్పుడు కూడా మా అమ్మ ఏమి చంపలేదు అని చెప్పి ఏడుస్తుంటాడు. మళ్ళీ ఆ ఈవిల్ స్పిరిట్ వాడి వీక్నెస్ ని యూస్ చేసి వాడి బాడీలోకి వెళ్లాలని చూస్తుంది. వీడు ఎంత దాన్ని చూసి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళినా అది వాడిని వదిలేలానే లేదు. ఇంకా వాడి బాడీలోకి ఆ స్పిరిట్ వెళ్ళగానే ఇప్పుడు వాళ్ళమ్మని ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళనంతా కొట్టాడు. సో ఇలానే వాడు కష్టపడినప్పుడంతా వాడి బాడీలోకి వెళ్ళింటుంది. నేను నీకు ఒకే ఒక విషయం చెప్తున్నా, ఇక నువ్వు నా విషయంలో తలదూర్చావంటే హీరో నాన్నకు ఏం జరిగిందో అదే వాడు కొడుకి కూడా జరుగుతుంది. ఇద్దరు ఒకే టైంలో చనిపోతే బాగుంటుందా చెప్పు అని చెప్పిన వెంటనే అంకుల్ కి కోపం వచ్చేస్తుంది. కానీ వాడు హీరో అంకుల్ గొంతుని పట్టుకొని, నువ్వు నాకు ముందే తెలుసు కాబట్టి నిన్ను వదిలేసి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తాడు. ఇక్కడ అంకుల్ ఇలా పడి ఉండడం చూసి హీరో టెన్షన్ గా ఏమైంది అని అడుగుతుంటాడు. లేదు ఏం కాలేదు అని చెప్పి అంకుల్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో నాన్న అటాప్సీ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ రెండు కేసుల్ని చెక్ చేస్తే డిఎన్ఏ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. హత్య చేసింది ఒక అబ్బాయి అని, బ్లడ్ గ్రూప్ బి అని తెలుస్తుంది. ప్రొఫెసర్ జూ డిఎన్ఏని టెస్ట్ చేయడానికి వారెంట్ తీసుకుని రండి అని చెప్తాడు. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మ నాన్న ఫోటోస్ ని పెట్టి ప్రేయర్ చేస్తుంటాడు. హీరో అంకుల్ ఏం చెప్తాడంటే బయట ఎక్కువ తిరగకు, ఇంట్లోనే ఉండు అని చెప్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నీకు ప్రొఫెసర్ జూ తెలుసా అని అడుగుతాడు. ఆ తెలుసు, అతనే నాకు కౌన్సిలింగ్ ఇచ్చేది అని చెప్తుంది. లేదు అది కాదు అని అంకుల్ ఏమో చెప్పడానికి వస్తాడు. కానీ ఏమీ చెప్పకుండా హీరోని బాగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరూ వెళ్తున్నప్పుడు నిన్న నైట్ నుంచి నువ్వు ఏమీ తినలేదు, రా తిందామని పిలుస్తుంది. లేదు నాకు చాలా టైర్డ్ గా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళు నేను నీతో మళ్ళీ మాట్లాడతా అని ఇంటికి ఒంటరిగా వెళ్తుంటాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న థింగ్స్ అన్నింటినీ తీసి పెడుతుంటాడు. అప్పుడే హీరో నాన్న వాడి కోసం రాసిన లెటర్స్ అన్నింటినీ చూస్తాడు. ఇన్ని రోజులు ఒక లెటర్ని కూడా చదివిండడు. ఇప్పుడే ఓపెన్ చేసి చదువుతుంటాడు. వాళ్ళ నాన్న హీరో కోసం ఫీల్ అయి రాసిన లెటర్స్ ని చూసి చాలా ఏడుస్తాడు. హీరో ఏడ్చే సౌండ్ బయట కూడా వినిపిస్తుంటుంది. ఎంత హీరో ఆకలిగా లేదు అని చెప్పినా హీరోయిన్ హీరో కోసం ఫుడ్ ని తీసుకుని వచ్చి బయట నిల్చుంటుంది. హీరో ఏడుస్తున్న సౌండ్ వినిపించగానే హీరోయిన్ కూడా ఏడుస్తుంది. ఇంకా అక్కడ అంతా చూసుకుని ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ అన్నింటినీ ప్యాక్ చేస్తుంటుంది. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా సేల్ అయినట్లు ఉంది. ఇప్పుడు ఆ విషయం తెలిసిన వెంటనే హీరో గురించి తలుచుకొని, వాడు పాపం కదా, ఇప్పుడు నేను వాడితోనే కదా ఉండాలి అని చెప్తుంటుంది. కానీ వాళ్ళమ్మ వచ్చి, నేనేం నిన్ను బ్రేకప్ చేసుకో అని చెప్పలేదు, ఫస్ట్ కాలేజ్కి వెళ్ళు, ఆ తర్వాత అదంతా చూసుకుందాం, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా అని చెప్తుంది. ఇంకా వెంటనే హీరోని చూడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంటికి వెళ్ళి డోర్ని నాక్ చేస్తే వాడు డోరే ఓపెన్ చేయడు. నేను రేపే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా, మా పాత ఇంటికి వెళ్ళిపోతున్నాం, నేను త్వరగానే ఇక్కడికి మళ్ళీ వచ్చేస్తాను, నువ్వేం బాధపడకు, కొన్ని రోజులు వెయిట్ చేయి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి ఓకేనా అని చెప్తుంటుంది. హీరోయిన్ ఎంత చెప్తున్నా కూడా హీరో లోపల ఏడుస్తూనే కూర్చుంటాడు. హీరోయిన్ కూడా బయట నిల్చొని ఏడుస్తుంటుంది. ఇప్పుడు హీరో గురించి ఫీల్ అవుతూ వెళ్తున్నప్పుడు ప్రొఫెసర్ జూ హీరోయిన్ ని చూసేస్తాడు. ఇదే ఛాన్స్ అని, ఏమైంది ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు, లోపలికి వచ్చి టీ తాగేసి వెళ్ళు, అన్ని సెట్ అయిపోతుంది అని పిలుస్తాడు.
ఇక్కడ హీరో ఇంటికి ఆ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. మీ నాన్నని ఎవరో చంపేశారు అని రిపోర్ట్ వచ్చింది, దాని గురించి మాట్లాడటానికే వచ్చాను. ప్రొఫెసర్ జూకి మీ నాన్నకు ఏమైనా సంబంధం ఉందా అని అడిగిన వెంటనే హీరోకి అసలు ఏమీ అర్థం కాక చూస్తుంటాడు. తనకి మా నాన్న చనిపోవడానికి సంబంధం ఉందా అని షాకింగ్గా అడుగుతుంటాడు. లేదు, మాకు కరెక్ట్గా తెలీదు, కానీ నీకు ఏమైనా చిన్న విషయం గుర్తొచ్చినా కూడా నాకు మర్చిపోకుండా కాల్ చేసి చెప్పు అని ఆ ప్లేస్లో నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దీని గురించి మాట్లాడటానికి అంకుల్ని మీట్ అవుతాడు. అంకుల్ జరిగిందంతా చెప్తాడు. ప్రొఫెసర్ జో ఒక నార్మల్ అయిన మనిషి కాదు, నీకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు నీ బాడీలోకి ఏ ఈవిల్ స్పిరిట్ అయితే వెళ్ళిందో ఆ ఈవిల్ స్పిరిటే ఇప్పుడు ప్రొఫెసర్ జో బాడీలో కూడా ఉంది అంటాడు. ఆ మాట వినగానే హీరోకి పెద్ద షాకింగ్ గా ఉంటుంది. ఇంకా అంకుల్ అయితే ఇప్పుడు ఆ స్పిరిటే నిన్ను యాంజీని తరుముతుంది అని చెప్తాడు. యాంజీనా, తనకేం సంబంధం అన్నప్పుడు వాడికి కావలసిన ఒక వస్తువు యాంజీ దగ్గర ఉంది, అది యాంజీ దగ్గర ఉన్నంత వరకు వాడు ఊరికే ఉండడు అని చెప్తాడు. ఆ టైంలోనే ఇక్కడ హీరోయిన్ తాగే టీలో ప్రొఫెసర్ జూ ఏమో కలిపి ఇచ్చినట్లు ఉన్నాడు. తాగిన వెంటనే హీరోయిన్కి తల తిరుగుతున్నట్లు ఒకలా అవుతుంది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్తుంది. హీరో అయితే అంకుల్ చెప్పిందంతా వినగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. హీరోయిన్కి కాల్ చేస్తూ వెళ్తాడు, కానీ హీరోయిన్ ఫోన్ ప్రొఫెసర్ దగ్గర ఉంటుంది. హీరోయిన్కి ఏమో అక్కడ కొద్ది కొద్దిగా కళ్ళు తిరుగుతుంటుంది. ప్రొఫెసర్ జూ అయితే వెనకాలే వెళ్ళి హీరోయిన్ని చూస్తుంటాడు. ఒక పక్క హీరో హీరోయిన్ని వెతుకుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తారు, అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.